అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఎంతోమంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యకి చక్కటి అనుభూతమైన గృహవైద్య విధానాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోలో కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఎందుకు వస్తుంది ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి మరి అలాంటి లక్షణాలుండి ఆ సమస్య మనకు ఎదురైనప్పుడు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి మనకు అందుబాటులో ఉండేటువంటి మన వంటి ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆహార పదార్థాలతో ఎలా ఔషధాలను తయారు చేసుకుని వాడుకోవాలి మొదల వివరాలు తెలుసుకున్నాం ఈ వీడియోలో మరొక కోణంలో మరొక వైద్య యోగాన్ని అనుభూతమైనటువంటి వైద్య యోగాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య తగ్గేందుకు తెలుసుకోబోతున్నాం మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు కడుపు నొప్పిగా ఉండడము కడుపు ఉబ్బరగా ఉండడము కడుపు ఉబ్బరంగా ఉండడము ఆకలి లేకపోవడము విరేచనం అసంపూర్తిగా అవుతూ ఉండడము అదేవిధంగా ఒక్కొక్కసారి నోట్లో నీళ్లు ఊరుతుండడము ఈ యొక్క అన్ని ప్రభావాల చేత కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు మెడనొప్పులు నొప్పులు తలనొప్పులు ఇలాంటి సమస్యలు ఉండడము అదేవిధంగా మానసికంగా అసంతృప్తికరంగా ఉండడము మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుండడము ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు కలుగుతుంటాయి అన్నమాట మరి ఈ సమస్య ఉన్నప్పుడు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు నాలుగే నాలుగు మొట్టమొదటిది శొంటి చూస్తున్నారు కదా శొంటి మనకందరికీ తెలిసినటువంటి దివ్యమైనటువంటి ఆహార ఔషధ ద్రవ్యం శొంటిని తెచ్చుకొని చూర్ణం తయారు చేసుకొని ఆ శొంటి యొక్క చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి శొంటి చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అట్లే రెండవ పదార్థంగా వాముని దూరగా వేయించేసి చూర్ణం చేసి పెట్టుకొని చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి శొంటి చూర్ణము యాభై గ్రాములు అయితే వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి షొంటి మనకు తెలిసినటువంటి ఆహార ఔషధ ద్రవ్యమే వాము మనకు తెలిసినటువంటి ఆహార ఔషధ ద్రవ్యమే అదేవిధంగా మూడవ ఆహార ఔషధ ద్రవ్యం ద్రవ్యమైనటువంటి ధనియాలు ధనియాలను దూరగా వేయించేసి చూర్ణం చేసి పెట్టుకొని ధనియాల చూర్ణాన్ని కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి చిట్ట చివరగా సైంధవ లవణం దాన్నే రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సైందవలనం గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది చూర్ణ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది లేదంటే గడ్డలు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి కూడా చూర్ణం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని కానీ లేకపోతే మనం ఔషధ విక్రయశాల నుంచి తెచ్చుకున్నటువంటి చూర్ణాన్ని కానీ ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి సైందవరణ చూర్ణం మరి ఈ నాలుగు పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకోవాలి మరి ఇప్పుడు మీకు కొద్ది కొద్దిగా ఔషధాన్ని తయారు చేసి కూడా చూపిస్తాను చూడండి ఈ గ్యాస్ట్రిక్ డబుల్ అనేటువంటి సమస్యకి ఒక యాభై గ్రాములు షుంఠి చూర్ణం మీకు ఔషధం తయారు చేసి చూ చూపించేందుకు కొద్ది కొద్దిగా మాత్రమే ఇక్కడ కలపడం జరుగుతుంది యాభై గ్రాములు షుంటి చూర్ణము ఇరవై ఐదు గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూర్ణము అట్లే ఇరవై ఐదు గ్రాములు ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణము చివరగా ఇరవై ఐదు గ్రాములు సైందవలన చూర్ణం ఇంతే ఈ నాలుగు పదార్థాలని ఒక్కొక్కటి నేను చెప్పినటువంటి ప్రమాణంలో తీసుకొని ఔషధాన్ని తయారు చేసుకొని మనం వాడుకోవాలన్నమాట మరి ఈ ఔషధం ఈ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకొని అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని మరల ఈ యొక్క ఔషధాన్ని ఉపయోగిస్తుండాలన్నమాట ఈ విధంగా ఔషధాన్ని తయారు తాజాగా తయారు చేసుకొని మనం వాడుకుంటుండడం వల్ల ఔషధం మరింత శక్తివంతంగా గుణవంతంగా సమర్థవంతంగా చాలా అద్భుతంగా శీఘ్రంగా పనిచేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది అనమాట లేదంటే ఇందులో కొన్ని తైల గుణాలు కొన్ని రసాయన పదార్థాలు ఎక్కువ కాలం పాటు నిలవ ఉండడం వల్ల అందులో సన్నగిల్లిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తాజాగా తయారు చేసుకునే ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా శీఘ్రంగా ఉంటాయి అన్నమాట తృప్తికరంగా కూడా ఉంటాయి చూడండి ఔషధం తయారైపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి మధ్యాహ్నం పూట భోంచేసేటప్పుడు లేదా రాత్రిపూట భోంచేసేటప్పుడు కానీ ఆహారం తీసుకునేటప్పుడు ముఖ్యంగా మధ్యాహ్నం పూట భోంచేసేటప్పుడు మొదటి ముద్దలో ఒక ఐదు గ్రాములు అంటే ఇంచుమించు ఒక టీ స్పూను చూస్తున్నారు కదా ఇంచుమించు ఒక టీ స్పూను ఈ విధంగా ఒక ఔషధాన్ని తీసుకొని మొదటి ముద్దలో కలుపుకొని సేవించాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవాలి మరి అలా వీరు కుదిరినటువంటి పక్షంలో ఇదే ఔషధాన్ని మధ్యాహ్నం పూట ఆహారం తర్వాత ఒక మధ్యాహ్నం పూట ఆహారం తర్వాత కానీ రాత్రిపూట ఆహారం తర్వాత కానీ యాభై మిల్లీలీటర్ల నుంచి వంద మిల్లీలీటర్ల వరకు గోరువెచ్చని నీళ్లు ఈ విధంగా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం అంటే నాలుగు చూర్ణాలు కలిపి తయారు చేసుకున్నాం కదా శొంటి వాము ధనియాలు సైందవరణం ఈ చూర్ణాన్ని ఒక్క ఐదు గ్రాములు కలిపేసేయాలి ఇంతే చూడండి యాభై నుంచి వంద మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలి గోరువెచ్చ నీళ్లు తీసుకోవాలి ఆ యాభై నుంచి వంద మిల్లీటర్ల గోరువెచ్చ నీళ్ళల్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని ఒక ఐదు గ్రాములు అంటే ఒక టీ స్పూన్ కలపాలి చూడండి బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గించేటువంటి పానీయం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పానీయాన్ని ఒక్క ప్రమాణంగా రోజు ఒక్కసారి సేవించాలన్నమాట మరి సమస్య మరి తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు రోజు రెండు సార్లు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకొని కొన్నాళ్ల తర్వాత రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అతి శీఘ్రంగా వెంటనే సత్తరమే ఈ గ్యాస్టిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య మనం ఏదైతే లక్షణాలు చెప్పుకున్నామో ఆ సమస్యలని తగ్గిపోయి మరి భవిష్యత్తులో కూడా తరచుగా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా క్షేమదాయకంగా ఈ ఔషధాలు మనల్ని సదా కాపాడుతూ ఉంటాయి ఇక్కడ మీరందరూ మరొక విషయం కూడా తెలుసుకోవాలి మరి రక్తపోటు అంటే బీపీ వ్యాధిగ్రస్తులు మాత్రం ఇందులో సైందవరణం ఉంది కాబట్టి మరి ఈ ఔషధాన్ని కాకుండా మిగతా ఔషధాలు నేను ఎన్నో వీడియోలో కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మరి బీపీ వాళ్ళు కూడా అంటే బీపీ వ్యాధిగ్రస్తులు వా వాడుకునేందుకు కూడా అనుకూలంగా ఉండేటువంటి ఔషధాలు కూడా తెలియజేయడం జరిగింది వాటిని ఫాలో అయితే సరిపోతుంది మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవచ్చు అనమాట చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య తగ్గేందుకు మనకు ప్రకృతి ప్రసాదించిందో ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు చూస్తున్నారు కదా ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు ఈ పుస్తకం కూడా మార్కెట్లో చాలా పాపులర్ అయింది ఈ పుస్తక ప్రత్యేకత ఏంటంటే మరి మీకు ఈ విషయం కూడా చెప్పాలి పుస్తకం చిన్నదిగా ఉన్నప్పటికీ దీంట్లో ఉన్నటువంటి అంశం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే చాలా ఉపయుక్తకరమైనటువంటి అంశం సర్వసాధారణంగా మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకి పేరు రాసి దాని పక్కన పేజీ నంబర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఒక సమస్య ఉన్నప్పుడు ఇందులో చూసుకొని ఆ పేజీ నెంబర్లు మీరు చెక్ చేసుకుంటే ఆ పేజీ నెంబర్లలో మీకు కావాల్సినటువంటి ఔషధ యోగం దొరుకుతుందన్నమాట చాలా సింపుల్ ఔషధ యోగాలు రెండవ పుస్తకం ఔషధ మొక్కల్లో ఆరోగ్య రహస్యాలు కాబట్టి ఈ పుస్తకంలో మన చుట్టుపక్కల ఉండేటువంటి చెట్లు మొక్కలు వీటికి సంబంధించినటువంటి వివరాలు ఏ మొక్కను ఏ అవయవాన్ని ఏ పరిస్థితిలో ఎంత డోసులో ఏ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవాలనేది కూడా ఇందులో రాయడం జరిగింది అట్లే మూడవది మన కోసం మన వైద్యం మన కోసం మన వైద్యం ఇందులో సర్వసాధారణంగా మనం ఎదుర్కొనేటువంటి వివిధ అనారోగ్య సమస్యలకు సంబంధించి కూలంకషంగా ఆ సమస్య ఎందుకు వస్తుంది కారణాలేంటి ఎలా వస్తుంది వివరాలన్నీ కూడా సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకం రాయడం జరిగిందనమాట దీనిలో ఔషధ యోగాలు తక్కువగా ఉంటాయి ఆ యొక్క సమస్యకు సంబంధించిన వివరం ఎక్కువగా ఉంటుంది ఇది అట్లే నాలుగవ పుస్తకము ఇంటింట ఆయుర్వేద వైద్యం ఇంటింట ఆయుర్వేద వైద్యం ఈ పుస్తకంలో మరి ఒక్కొక్క సమస్యకు సంబంధించి చాలా రకాలైనటువంటి ఔషధ యోగాలు మనకు ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఔషధాలు మూలిక ఔషధాలు పచారికొట్టలో దొరికేటువంటి ఔషధాలు ఇవన్నీ కూడా క్రోడీకరించి అనుభవపూర్వకంగా ప్రయత్నం చేసి పెద్దలు చెప్పినటువంటి అనుభవాలు గ్రహించి మరి మా మిత్రులు చెప్పినటువంటి వైద్య మిత్రులు చెప్పినటువంటి అనుభవాలు గ్రహించి క్రోడీకరించి ఇందులో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరి ఈ పుస్తకము వైద్యం చేసేటువంటి వాళ్ళు కానీ వైద్య విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు కానీ ముఖ్యంగా ఆయుర్వేద వై వైద్య విద్యార్థులు కూడా ఉపయోగపడే రీతిలో మరి మార్కెట్లో దొరికేటువంటి మంచి ఔషధాలు అనుభవపూర్వకమైనటువంటి ఔషధాలు చక్కగా పనిచేసేటువంటి ఔషధాలను కూడా పేర్కొనడం జరిగింది ఈ విధంగా రకరకాలైనటువంటి ఈ పుస్తకాలు రాస్తూ ఆయుర్వేద అభివృద్ధికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము నమస్తే ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ప్రజల్లోకి తీసుకు వెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి